హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో చిట్టి బాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్రైట్ సార్. మనం చూసుకున్నట్టయితే ఇండస్ట్రీలో అందరూ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. కొంతమంది జనరేషన్ ఎవరైతే యంగర్ జనరేషన్ ఉంటారో వాళ్ళు విడాకులు చేసుకుంటుంటే, కొంతమంది వాళ్ళకంటే ముందు జనరేషన్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆ లెక్కలు చూసుకుంటే గతంలో నరేష్ గారు చేసుకున్నారు, అంటే ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రెండో వివాహం చేసుకుంటున్నాడు. అసలు మొదటి భార్యతో విడాకులు కావడానికి గల కారణం ఏంటి? కారణాలు అనేక ఉంటాయి. మనం క్రిష్ సినిమా మనిషి కనుక, నరేష్ సినిమా మనిషి కనుక మాట్లాడుతున్నాం. మీరు ఎప్పుడన్నా ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళండి. ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి ఒక్క రెండు గంటల్లో ఫ్యామిలీ కోర్టు పొద్దు సాయంకాలం దాకా కూర్చుంటే మీకు ఎన్ని విడాకులు కేసులు వస్తాయో తెలిసొస్తారు. అవును, వారం రోజులకి విడాకులు తీసుకునేవాళ్ళు, ఆరు నెలలకు విడాకులు తీసుకునేవాళ్ళు. పెళ్ళి అయినాక ఉద్యోగం, పెద్ద ఉద్యోగం వచ్చింది కనుక ఎక్కువ కట్నం కావాలని గొడవ పెట్టి తీసుకునేవాళ్ళు రకరకాలు ఉన్నారు. ఈ విడాకులు అనేమో ఇప్పుడు సమాజంలో సోషల్ సినిమా వాళ్ళేమో వాళ్ళేమీ పైన దిగొచ్చిన వాళ్ళు కదా, మా వాళ్ళు మామూలు మనుషులే. సో ఆ ఎమోషన్స్ ఆ డిస్టర్బెన్సెస్ వాళ్ళకి ఉంటుంది. ఇవాళ సొసైటీ హెస్ గాన్ టు ది స్టేజ్ ఆఫ్ పెళ్ళి అనేది ఒక పవిత్రమైనది, పెళ్ళి అనేది ఒక రెండు కుటుంబాలు కలిసే వ్యవహారం, ఇది కొన్ని జీవితాలు కలిసే వ్యవహారం, కేవలం మూడు ముళ్ళు కాదు, ఇది కుటుంబాలన్నీ కలిసి ఈ నేపథ్యము. ఇది ముందు వెనక మంచి మనం విడాకులు తీసుకుంటే ఈ మిగతా మన చుట్టూ ఉన్న పెద్దలు చిన్నలు ఎంత ఇబ్బందులు పడతారు. ఆ విడాకులు తీసుకున్న వాళ్ళ చెల్లి ఉంటే, ఆడపిల్లలు ఉంటే, ఆ ఇంట్లో ఆడపిల్లకి పెళ్ళి రేపు ఎలాంటి ఇవన్నీ ఆలోచించే స్థాయి నుంచి బయటకు వచ్చేసారు. అవును, ఇదివరకు ఏంటంటే గతంలో ఈ ఆలోచన కుటుంబము, ఒక కుటుంబము, మన వ్యవస్థ, మన ఇంట్లో మనకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు నేను విడాకులు తీసుకుంటే నా చెల్లెలు బతికేంటి, ఎస్ నా ఎవరు నా చెల్లెని ఎవరు చేసుకుంటారు, ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఉండే ఆ కుటుంబ అలా కుటుంబాల్లో అలా పెరిగాము. ఇవాళ అది లేదు. అంత మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఒక కుటుంబము, ఒక వ్యవస్థ, ఒక విధానం, మన కుటుంబం అనేది లేదు. అందువల్ల ఏంటంటే లేకపోవటం వల్ల ఫర్ సింపుల్ థింగ్ గెట్ వైల్డ్. నన్ను ఏ రోజు ఒక వారం రోజులు ఎక్కడికి తీసుకెళ్లేదు విడాకులు. పిచ్చి పిచ్చిగా ఉంది విడాకులు అంటే. ఏదంటే లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఇది మూడు నక్షత్రాలు, మూడు రోజులు, మూడు రాత్రులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులే మాత్రమే కాదు అది. జీవి ఒక రెండు జీవితాలు, రెండు కుటుంబాలు, ఒక ట్రావెల్, ఒక ట్రావెల్ ఆఫ్ లైఫ్. ఈ ఆ ట్రావెల్ ఆఫ్ లైఫ్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో సమాజం పడిపోయింది. మోరల్ లేదు, ఇంట్లో లేదు, బడిలో లేదు, ఇంట్లో లేదు, గుడిలో లేదు. మోరల్ సైన్స్ అనేది మనకు లేదు. ఏది మంచి ఏది చెడు అని చెప్పే విధానం లేదు. చెప్తే కూడా వినే పరిస్థితిలో జనరేషన్ లేదు. అంత సోషల్ మీడియాను ఇది చెప్తే వాళ్ళ లైఫ్ వేరే లేదు. పొద్దున్న లెగ్స్ ఇది కూర్చొని చూసుకుంటూ తప్పితే అరే అమ్మా నాన్నతో మాట్లాడదాం, అన్నా చెల్లెళ్ళు కలిసి చేస్తారు. మేమంతా మరి పెరిగాను చిన్నప్పుడు మా ఇంట్లో నలుగురు పిల్లలు పోటాడుకుంటాం ఆడుకుంటాం చదువుతాం అలాగే పెరిగాం. ఆ బంధాలు అలా పెరగబట్టే ఆ బంధాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ లేవు. నాది నేను, నా రూము, నేను నా వీడియో ఫోన్. ఈ మైక్రో లైఫ్ స్టార్ట్ అయినాక వికాసం లేదు, మానసిక వికాసం. మనం ఎవరిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏమిటి ఉన్నాం, నాకేంటి, పోతపోయింది, ఏమంటా ఉంటే ఎన్నాళ్ళు బతుకుతావు, ఒంటరిగా పోతే తర్వాత ఏంటి, ఆఫ్టర్ ఏజ్, ఎవరికైనా వయసు రాదు, వయసు వచ్చినాకేంటి, అప్పుడు నీకేంటి, ఎవరికి తోడేంటి, తోడు లేకుండా బతికేస్తానంటే సొంటికాయ సొంటి బతికేస్తానంటే సమాజంలో కుదురుద అవుద్దా? అప్పుడు చేతులు వెళ్ళిన కాకులు పట్టుకున్నప్పుడు ఇప్పుడు తొందర ఎవరిలో ఉన్నప్పుడు ఆ వేడి ఆ టాప్ నాకు అవసరం లేని బతికేస్తాను, పీకేస్తాను, నరికేస్తాను అనుకుంటాం. ఆ తర్వాత ఒక స్టేజ్ అయినాక ఆరోగ్యం దెబ్బతిని, రెసిస్టెన్స్ పవర్ దెబ్బతిని, ఒక తోడు కావాలి. అప్పుడు ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశాను, అప్పుడు ఇలాంటి జీవితాలు కలగదు. మనాడు సినిమా వాడు కనుక మనం మాట్లాడుతున్నాం కానీ ఏ సమస్య ఉందో వాళ్ళ మధ్య, ఏ అండర్స్టాండింగ్ ఫెయిల్ అయిందో, ఏ అండర్స్టాండింగ్. ఇప్పుడు అనేక మంది డైరెక్టర్లు వాళ్ళు ఏంటి నైట్ సిట్టింగ్లు గిటింగ్లు ఉంటాయి. సో ఆ సిట్టింగ్ లేట్ 12 అవుద్ది. ఇక్కడ ఈ అమ్మాయికి ఏం పొద్దున్న లేకొస్తుంది, కానీ రాత్రి 9 పడుకోవాలి. నేను పడుకునేటప్పటికి మీరు వస్తారు, నేను లేచేటప్పటికి మీరు వెళ్ళిపోతారు. ఇలాంటివి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ప్లస్ ఫైనాన్షియల్ ఎకనామికల్ ఇష్యూస్, వాళ్ళ పెద్ద ఎకనామిక్ అయిపోయింది. నువ్వేం తెస్తున్నావు, నువ్వేం ఇస్తున్నావు, ఈ బాధ తప్పితే మనసు అనేది లేదు. నువ్వేం తెస్తున్నావు, ఎంత కట్నం తెస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, నేను నిన్ను కొనుక్కున్నాను,
ఆడపిల్ల నిన్ను కొనుక్కున్నాననే పరిస్థితికి వచ్చేసారు. కొనుక్కున్నాను, నువ్వు నేను నాకేమవసరం, మా నాన్న అంటున్నాడు. మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న సంపాదించాడు, మీ నాన్న ఉన్నాడు, మా నాన్న సంపాదించాడు, నాకు నాకు అవసరం లేదు, వీటితో నేను బతికేస్తానంటే ఇట్లా ఆడపిల్ల, మగపిల్లలు ఇది కాకపోతే ఇంకోటి ఏముందంటే అయిపోయింది ఈ అనుభవం. ఆనందమో 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 అంగసౌష్ఠము చూసాం, మెచ్చుకు నచ్చింది, అయిపోయింది. మూడు నెలలు ముచ్చట, ఆరు నెలలు ఆశ, అయిపోయింది. నెక్స్ట్ వాడికి ఇంకో, అంటే అసలు మానసిక విధానమే, మానసిక ఇదే కోల్పోయింది సమాజం. సమాజం మానసిక దీని విధానాన్ని కోల్పోయింది. అసలు లైఫ్ అంటే ఏంటి అనేది కోల్పోయింది. డబ్బు 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 డబ్బు, ఆ డబ్బు 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 అనే మాయరోగం చిన్న భిన్నం చేస్తుంది, మానసిక స్థితిని దెబ్బకొడుతుంది. అది మన మన సమాజంలో ఈ నీతులు చెప్పేవాళ్ళు ఇది ఒక మోరల్ సైన్స్ చెప్పారంటే, అది ఇప్పుడు నా అలాంటి నేను చెప్పాను ఆయన పాత చింతకాయ పచ్చిన పాత మాటలు అలా అయిపోతుంది. అవునవును. సో నా పిల్లలకు కూడా నేను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నా, ఇప్పుడు మనం చెప్తున్నాం కానీ నా పిల్లలకు కూడా అది కాదు ఇది అని చెప్పే పరిస్థితులు ఉన్నామా లేదు మీకు తెలియదు డాడీ అనేస్తున్నారు అంతే. ఈజీగా ఈజీగా చూడలేదు బ్రో, ఏంటయ్యా బ్రో, ఎలా తయారైంది ఎగ్జాంపుల్ బ్రో, సోదరా అన్న తమ్ముడు సోదరా అని చక్కగా పిలుస్తాం. బ్రో ఏంటి, బ్రదర్ అని బ్రో అంటారా, బ్రో అంటే బ్రోకరా, బ్రో అట్లా అవుతా బ్రా అనాలి, బ్రా అనలేవు కనుక. బ్రదర్ అంటానికి బ్రా అంటే అసహ్యంగా ఉంటుంది. బ్రో అని ఎవడో నా కొడుకు ఇంగ్లీష్, నా కొడుకు ఎవడో ఎక్కడో అమెరికాలో ఎక్కడో బ్రో అన్నాడు, ఆ బ్రోని మనం పట్టుకుని బ్రో 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 అంటే ఏంటి, బ్రోకరా బ్రోచరా ఏంటిది, బ్రా బ్రదర్కి సోదరా అని చక్కటి మాట, సోదరా అని పిలవచ్చు, అన్న అని పిలవచ్చు, తమ్ముడు అని పిలవచ్చు, చక్కటి మాటలకి బ్రో. ఇది ఒక మొదలైపోయింది సార్. ఆ బ్రో అంటే ఏమనుకోలేదు, తెలియదు బ్రోకర్ అనాలో ఏమన్నా తెలియదు. అలాగే మా అంకుల్ బాబాయ్, మామయ్య, మేనమామ, ఎంత చక్కటి మాటలు కాదు మచ్చా, మచ్చా అయిపోయింది. అన్నిటికీ అంకులు పెంకులు, ఆడ మామనిచ్చిన పిల్లనిచ్చిన మామ అంకులే, అమ్మ తోర పుట్టిన మేనమామ అంకులే. ఏమ్మా అసలు మనం మనకి ఇన్ని మంచి పదాలు అంటే ఎందుకంటే ఈ పదాలు మార్చి తప్పే ఉందని నువ్వు అనుకోవచ్చు. అవును సార్. బంధం, ఈ పిలుపుల్లోనే బంధం ఉంది. అన్నిటికీ అంకులు పెంకులు అంటానికి బాబాయ్ అన్నప్పుడు ప్రేమ, మామయ్య అనేప్పుడు ఆ స్వతంత్రము. అవును. ఆ పిలుపుల్లోని పిన్ని పెద్దమ్మ, ఈ పిలుపుల్లోనే ఒక బంధం, తెలియని ఒక బంధం, మనకు తెలియకుండానే ఆ బంధం మనల్ని కవర్ చేస్తాం. మన ఆ పిలుపులు అంతటి ముచ్చటైన పిలుపు, ఆ పిలుపులో కనపడని ఒక ఐక్యత, కనపడని ఒక బంధం అలా మనకు తెలియకుండానే మనకు కలుపుతూ ఉంటుంది. అవి ఉన్నింటికి అన్నిటికీ అంకులు, ఆంటీ ఆంటీ పెంటి అంకులు పిచ్చమాటలు తయారైపోయి సమాజం ఇది ఎవరు చెప్తున్నారు, మనం మన సమాజంలోనే చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాడు లేరు. మమ్మీ ఏంటి, మమ్మీ ఏంటి, మమ్మీ అంటే దాచిపెట్టబడిన శవం, మమ్మీ అంటే దాచిపెట్టబడిన శవం అని అర్థం డిక్షనరీలో చూడమను సార్. డాడీ అంటే శవపేటిక. మనకు బుద్ధి జ్ఞానం ఉందా, మన పొద్దున లేస్తే మన పిల్లలతో డాడీ అని పిలువమ్మా, మమ్మీ అని పిలువమ్మా అని పిలిచుకుంటాం సార్? దాంట్లో ఏముంది ఇప్పుడు, మమ్మీ అమ్మా అని పిలిచిన దాంట్లోనూ మమ్మీ అని శవం అని పిలిపించుకోవాలి, ఎక్కడ ప్రేమ ఎక్కడ ఉంటుంది, బంధం ఎక్కడ ఉంటుంది, ఆ హైకి ఎక్కడ ఏర్పడుతుంది? అమ్మా అనే పిలుపులో ఉంటుంది, పిలుపులో అమ్మా అన్నప్పుడు ఆ పిలుపు ఇక్కడ నుంచి వస్తుంది, మమ్మీ అన్నప్పుడు పెదాల నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ఆ పిలుపులో ఉన్న బంధం, అమ్మా అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, మమ్మీ అంటే పెదాల నుంచి వస్తుంది. ఇవన్నీ మనాళ్ళు అంటే అంత దిగజారిపోయాం, సమాజం అంత దిగజారిపోయి, మోరల్స్ లేవు, బంధాలు లేవు, ఏమీ లేవు, ఎంతసేపు కమర్షియల్ 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 అంతే. వచ్చేవాడు పెళ్ళి అంటే వాడి దగ్గర ఏముంది, వాడు ఎంత ఇస్తాడు, వాడు ఏమిస్తాడు, వాడి ఆస్తులు ఎంత, ఇయ్యే దగ్గర ఆ కుటుంబం ఏంటి, మన పిల్ల అక్కడికి వెళ్తే సంతోషపడుద్దా, మన పిల్ల అక్కడికి వెళ్తే ఆనందపడుద్దా, చక్కగా కుటుంబం బాగుంటుందా, మన రాబోయే జనరేషన్ మంచి జనరేషన్ ఈ ఆలోచించట్లా, మన పిల్లాడు ఆ పిల్లని చేసుకుంటే మన పిల్లాడు బాగుడు, మన పిల్లాడికి వాళ్ళు ఏమి ఇస్తారు, వాళ్ళు ఎన్ని దశలు ఇస్తారు, ఏం కారిస్తారు, ఏ బొచ్చు పోషణ సరిగా, ఈ దరిద్ర స్థాయిలో దిగబోయిపోయాం. ఇంకా మనం ఈ విడాకుల గురించి మాట్లాడుకుంటే అవుతానే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇవి చిట్టిబాబు గారితో మన వార్తలు విషయాలు. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా, అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. బాయ్ బాయ్.
ఉంటాం.